ఎందుకంటే భిన్నమైన సన్నివేశాలకు రాసే అవకాశం దొరుకుతుంది. అంటే ఒక త్రో వెళ్ళి వేరే సినిమాకి నేను చూపించుకోవడానికి కూడా అన్ని పాటలు రాశానంటే ఒక నమ్మకాన్ని నాలో నిలబెట్టే విధంగా ఈ సినిమా నాకు ఎంతోగానో ఉపయోగపడింది. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన దర్శకులు నబీ గారికి, అలాగే మా నిర్మాత సుమిత్ గారికి, మంచి సంగీతాన్ని అందించిన మిహిరామ్స్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు అండ్ సుమిత్ ప్రొడ్యూసర్ సుమిత్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద సింగర్స్ కూడా ఇచ్చారండి నాకు. సో మంచి సినిమా అండి ఇది. సో అలానే లిరిక్ రైటర్ అలరాజు గారు కూడా చాలా కష్టపడి చాలా వర్షన్స్ కూడా రాసి లిరిక్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. అసలు ప్రేమ అన్నది ఎంత స్వచ్ఛమో మసక్కలి టైటిల్లో. అంటే మసక్కలి మీనింగ్ ఏంటంటే కొంచెం ప్యూర్ సోల్. సో ఆ సోల్ ఎంత ప్యూర్గా ఉంటుందో మా సినిమా కూడా మీ అందరి మనసుల్లోకి అంత ప్యూర్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది 100%లో. కానీ దాన్ని ప్రమోట్ చేసి ఒక రైట్ పర్సన్కి చూపించి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు, అంటే మనం ముందుకు నడవాలి. ఇప్పటి నుంచి సినిమా చేయడం అనేది అసలు డబ్బుంటే ఎవరైనా చేసేవచ్చు ఈ కాలము, అది మేము చేసేసాము. కానీ మాకు ఒక ధైర్యం కావడానికి మేము ట్రై చేస్తున్నాం. ట్రై చేస్తున్నప్పుడు నేను చాలా మదర్ సిజర్ సార్ని కలిశాను. సార్ మమ్మల్ని చాలా మంచి మనసుతో, మామూలుగా అందరూ నెగుతూ మాట్లాడతారు కానీ నెగిటివ్ చాలా ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. కానీ ఆ 100% నెగిటివ్తో పాటు పాజిటివిటీని 100%కి 1000% నింపే మనిషి మద్రాస్ శ్రీధర్ గారు. ఆ పాజిటివిటీ ఉన్న మద్రాస్ శ్రీధర్ గారిని ఒక మా డూ గుడ్ ఫాలో రైట్, నిజంగానే దే ఆర్ సో పాజిటివ్ పీపుల్. డైరెక్టర్ నబీ అండ్ ప్రొడ్యూసర్స్ సుమిత్ సింగ్, బేసిక్గా వాళ్ళ పాజిటివిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ ఇవన్నీ నచ్చాయి. సో నాకు తోచినంతగా నాకున్న పరిజ్ఞానం మేరకు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాను. నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. అంటే ఈ ఇయర్ అంతా లవ్ స్టోరీస్ ఇయర్ అనుకుంటాను. సో మంచి లవ్ స్టోరీ కనపడింది ట్రైలర్లో. అండ్ సాంగ్స్ ఆర్ రియల్లీ గుడ్. మ్యూజిక్ డైరెక్టర్ మిహిరామ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. లిరిక్స్ బాగా రాశారు అలరాజు గారు. నాకు నా ఫేవరెట్ సాంగ్ ఒక్కో క్షణం ఇస్ మై ఫేవరెట్ సాంగ్ యాజిన్ నజీర్ పాడాడు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. సో మంచి యూనో నీట్గా ప్రజెంట్ చేసి మంచి పొజిషనింగ్ చేసుకొని మంచి రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. దానికి నా శాశక్తులు హెల్ప్ చేస్తాను టీంకి. కొన్ని కథలు వింటే నమ్ముతాం, కొన్ని కథలు చూస్తే నమ్ముతాం, కొన్ని కథలు చూసినా నమ్మలేం. అంటే నమ్మలేని కథలు నిజమైనప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాంటి కథని మసక్కలి అయ్యి ఉంటుంది అనుకుంటా. డైలాగ్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. సో ఆ డైలాగ్ ఉందంటే సినిమా కూడా అంత బాగా తీసి ఉండొచ్చు, ఆలోచన ఉండి ఉంటుంది అని నాకు ఫీలింగ్. నిజంగా అంత బాగా ఉండాలని ఈ సినిమా ఆడాలని మద్రాస్ శ్రీధర్ చెప్పాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మద్రాస్ శ్రీధర్ కానీ నేను కానీ, లేకపోతే ఇంకా అప్పట్లో దాసనారాయణరావు గారు కానీ, చాలామంది చిన్న సినిమా వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ప్రొడ్యూసర్లకు మరి డైరెక్టర్లకు ఎవరికి పిచ్చెక్కుతుందో తెలియదు. కానీ వీళ్ళు చెప్పే టైము అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తారు ఈ సినిమా పలానప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఈ 2-3 నెలలు ఆగిపోవాల్సి వస్తుందేమో, ఆగిపోతే నా జీవితం నాశనం అయిపోతుంది, రేపే రిలీజ్ చేయాలా, ఏ సినిమా మీదైనా రిలీజ్, నా సినిమా పెద్దది అని మనం అనుకుంటే చాలదది. అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీ సినిమా కొంచెం ఇలా పలానా అప్పుడు చేస్తే టైమింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్తారు. అంటే ఈ సినిమా కోసం కాదు నేను చెప్పేది, ఎవరికైనా కానీ చాలామందికి చెప్పేది. మనం ముందు వచ్చి మీటింగ్లో మాత్రం ఆ సార్ వచ్చారు, పెద్ద సార్ వచ్చారు, బాగా చెప్పారు, మాకు హెల్ప్ చేస్తామన్నారు. హెల్ప్ చేయటం, హెల్ప్ చేయించుకోవాలి. మీరు చేయటం కాదు, చేసేవాడిది కాదు గొప్పతనంగా, చేయించుకునేవాడిది గొప్పతనం. చేయించుకుంటే మీరు బతికి బట్టగడతారు. ఎందుకంటే టైమింగ్ అలా ఈయన సినిమాలు తీస్తూ ఉంటాడు, ఆయన తీసిన సినిమాని చూస్తాడు, గ్యాప్ చూసే చేస్తాడు. మొన్న పెళ్లి చూపులు చేశారు, 3 నెలల ముందు కాపీ వచ్చింది, కాపీ వచ్చిన 3 నెలల తర్వాత రిలీజ్ చేశాడు. అట్లా వాళ్ళ సినిమాని చూసి చేయాలి. మొన్న అర్జున్ రెడ్డి వచ్చింది, 8 మంత్స్ ముందు నుంచి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు, కాపీ వచ్చినాక 3 మంత్స్కి రిలీజ్ చేశారు. సో సినిమా కాపీ రాగానే రిలీజ్ అయిపోవాలి. సినిమా ఎవరు చెప్పినా నాకు చాలదు, నా సినిమా గొప్పది అనుకున్నారనుకోండి, మన మీరే దెబ్బతింటారు, వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, హెల్ప్ కూడా తీసుకోకపోవటం మీ తప్పు తప్ప, చేసేవాడు తప్పుగా. తర్వాత రిలీజ్ అయిపోయినాక మాకు ఆ మద్రాస్ శ్రీధర్ చేయలేదు, లేకపోతే దాసనారాయణరావు చేయలేదు, భరద్వాజ్ చేయలేదు అని మీరు అనుకుంటే దానికి ఏం చేయలేం.
అది వాళ్ళని మీరు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది. సో ఇదంతా ఎందుకు ఉపాధి కాదని చెప్పానంటే ఈ సినిమాకి కాదు, చిన్న సినిమాలు చాలామంది వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడో ఒకడు చెప్తాడు నాకు 4 లక్షలు ఇచ్చేయి నేను రిలీజ్ చేసేస్తాను, నీకు ఎందుకు పెద్ద మొత్తం నాకు ఆయన నారంగ తెలుసు లేకపోతే అక్కడ విజయవాడలో తెలుసు లేదా సురేష్ బాబు తెలుసు మేము చేసేస్తాం అంటారు. ఈ 4 లక్షలు పోతుంది, ఆ సినిమా పోతుంది, మొత్తం పోతుంది, ఉన్నది ఉంచుకున్నది ఊడుతుంది. సో ఇలాంటి టైప్ కాకుండా చిన్న సినిమాలు తీసేవాళ్ళంతా జాగ్రత్తగా సినిమాలు తీయాలని, తీసినాక ఎవరినా తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుని మోసపోకుండా సరిగ్గా రిలీజ్ చేస్తే అట్లీస్ట్ రిలీజ్ అన్నా ప్రాపర్గా అవుతుంది. డబ్బులు వస్తాయి అని గ్యారంటీ అని చెప్పలేం, ఏది హిట్ అవుతుంది ఏది ఫట్ అవుతుంది అనేది మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ ప్రాపర్ రిలీజ్ కన్నా ఉంటుంది. కాబట్టి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడి రిలీజులు ప్రాపర్గా చేసుకోవాలి. ఊరికే తర్వాత రిలీజ్ చేసి పోయినాక థియేటర్లు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అనుకుంటే ఏం రాదు. దానివల్ల ప్రాబ్లీ ఒకరోజు మీడియా కవరేజ్ వస్తుంది తప్పిస్తే మీకేం లాభం జరగదు, తర్వాత మిమ్మల్ని కూడా మర్చిపోతారు మీడియా. అది దృష్టిలో పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేదికలో మిగిలిన వాళ్ళందరికీ చెప్పడం వీళ్ళకి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మేము కూడా అదే పాటిస్తాం సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ ద సత్సంగతి మర్చిపోయి ఐ విష్ ది హోల్ యూనిట్ ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా ఆడియో ఫంక్షన్ కదా, ముందు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, మాట్లాడలేదు. పాటలు బాగున్నాయి, ఇంకా బాగా చేస్తాడని, ఫ్యూచర్ ఉండాలని అనుకుంటుంది. మసక్కలి, మసక్కలి మీన్స్ ప్యూర్ సోల్. ఇట్స్ అ మూవీ విత్ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ టూ ప్యూర్ సోల్స్.